ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి సుమతి ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మహాత్మా గాంధీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ బి సుమతి జాతీయ జెండాను ఎగురవేసి త్రివర్ణ పతాకాన్ని గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. స్వాతంత్ర ఉద్యమం కోసం పోలవరం మండలంలో కొరుటూరు టేకూరు పోలవరం గ్రామంలో ప్రజలు 1858 సంవత్సరం సిపాయిల తిరుగుబాటులో పాల్గొని ప్రాణత్యాగం చేసి చరిత్ర పోలవరంకు ఉందని అటువంటి పోలవరం మండలంలో తహసీల్దార్గా విధులు నిర్వర్తించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తహసీల్దార్ బి సుమతి అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి త్యాగదండల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి పౌరుడు దేశ అభివృద్ధిని కృషి చేయాలని ఆమె సూచించారు. మన దేశాన్ని స్వాతంత్రం కావాలి, ఈ బ్రిటిష్ వాడు మన దేశాన్ని వాళ్ళు వచ్చి పరిపాలించడం ఏంటి అని మన భారతదేశాన్ని స్వాతంత్రం కోసం పాటుపడ్డ మహానుభావులు అందరూ కూడా ఆ రోజుల్లో వీళ్ళు మన దేశంలో చదివేలేదు. చదువు స్థాపించడం వాడే బారిస్టర్ అనే ఒక పదం, అది ఇప్పుడు ఈ రోజు మనం బీఆర్ అంటున్నాం. ఆ చదువు చదవడం కోసం లండన్ వెళ్ళారు వీళ్ళందరూ కూడా. ఈ రోజు ఆ రోజుల్లో ఆ మహానుభావులందరూ కూడా లండన్ వెళ్ళి ఓడ మీద ప్రయాణం చేసి 6 నెలలు వెళ్ళాలి. ఆ రోజుల్లో ఆ చదువు అక్కడ చదువుకొని వచ్చి మన భారతీయులకి తిరుగుదేటం నేర్పాలి. మన భారతీయులు అందరూ కూడా బానిసలు కాదు, మన భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా త్యాగం చేశారు. చేసి మన భారతదేశం స్వాతంత్రం కోసం మొత్తానికి కష్టపడి మన దేశానికి స్వాతంత్రం వచ్చే స్వాతంత్రం తీసుకురావడానికి నిర్విరామంగా కృషి చేశారు. లేడీస్ వచ్చేటప్పటికి మనకి ఝాన్సీ లక్ష్మీబాయి కానీ ఇంకా సరోజినీ నాయుడు కానీ ఇట్లా కొంతమంది ముందుండి పోరాటం జరిగింది. కొంతమంది కవులైతే వాళ్ళ కవిత్వాలతోటి వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొని ఆ రోజుల్లో మరి తెల్లదొరల గురించి వాళ్ళు అనేక శ్లోగాలు రాసి దేశంలో ఉన్న ప్రజలందరినీ ఉర్రోతులోగించడం జరిగింది. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే మన పోలవరం నుంచి కూడా మనకు 1858 సిపాయిల తిరుగుబాటు సమయంలో కొరుటూరు టేకూరు ఆ గ్రామాల నుంచి కొంతమంది సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారని కూడా ఈ మధ్యనే నాకు రీసెంట్గా బుక్ చదివేటప్పుడు తెలిసింది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పూర్వీకులు ఎవరన్నా ఉన్నారేమో అని నేను ఎంక్వైరీ చేశాను, కానీ ట్రేస్ అవుట్ చేయలేకపోయాము. వాళ్ళందరికి కూడా అప్పుడు సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ ఉరిశిక్ష చేశారని, అలాగే మన పోలవరం సెంటర్లో స్వరాజ్యం అనే ఒక సంస్థను స్థాపించి అందులో స్వాతంత్రోద్యమంలో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళు అందులో ఉండి గాంధీ గారు ఇచ్చినటువంటి స్వాతంత్రోద్యమ పిలుపు మేరకు కృషి చేశారని, అంటే అందులో ఉప్పు సత్యాగ్రహం కానీ సహాయ నిరాకరణ ఉద్యమం కానీ అలాగ మనకు పైనుంచి వాళ్ళు ఇచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు ఫాలో అవుతూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళని చాలామందికి ఉరిశిక్షలు పడినాయని. ఒక వ్యక్తిని అయితే మనకు పోలవరంలో దివానం దగ్గరే ఉరిదీసి చాలా రోజుల వరకు అలా ఊరికోయే మీద వేలాడదీశారని, ఇవన్నీ కూడా నేను ఈ మధ్య కొన్ని బుక్స్లో మన వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న బుక్స్ నాకు ఇస్తే చదవటం జరిగింది. ఈ ఇట్లా స్వాతంత్రోద్యమంలో కూడా పోలవరం ప్రజలు కూడా పాల్గొని స్వాతంత్రం తీసుకురావడానికి కృషి చేసినటువంటి ఈ పోలవరంలో వర్క్ చేయడం నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అందరూ కలిసి ఐక్యమత్యంగా పోరాడారు కాబట్టి ఆ రోజుల్లో మనకు స్వాతంత్రం రావటం జరిగింది. వచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవటం, దేశాన్ని ఇంకా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. కాబట్టి స్వాతంత్రోద్యమం యొక్క స్ఫూర్తిని మనం మనసులో నింపుకొని అందరం ఐక్యమత్యంతో భారతదేశ అభివృద్ధి